ఆంధ్రప్రదేశ్లో ప్రభావిత ప్రాంతాల్లో నిర్మిస్తున్న తారు రోడ్ల నిర్మాణ పనులపై క్వాలిటీ కంట్రోల్ అధికారులతో తనిఖీలు నిర్వహించాలని గూడెం కొత్త వీధి మండల ఆదివాసీ జేఏసీ కన్వీనర్ కొర్ర బలరాం డిమాండ్ చేస్తున్నారు. గూడెం కొత్త వీధి మండలం మారుమూల గ్రామాల్లో సదరు కాంట్రాక్ట్ నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని ఆయన ఆరోపించారు. తారు రోడ్లు నిర్మించిన రోజుల వ్యవధిలోనే తారు రోడ్లపై రాళ్లు తేలిపోతున్నాయని, క్వాలిటీ ప్రమాణాలు పాటించకపోవడంతో కొత్త రోడ్లు నిర్మాణం ముచ్చటగానే మిగిలి రహదారి నిర్మాణం జరుగుతున్న ఆశ నిరాశగానే మిగిలిపోతుందని పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి తక్షణమే స్పందించి క్వాలిటీ కంట్రోల్ అధికారులను పంపించి నాణ్యత ప్రమాణాలు పాటించే విధంగా కాంట్రాక్టర్స్ పై చర్యలు తీసుకోవాలని కొర్ర బలరాం డిమాండ్ చేశారు. నా పేరు కొర్ర బలరాం, ఆదివాసీ జీకే విధి మండల జేఏసీ కన్వీనర్, విశాఖపట్నం జిల్లా కమిటీ. ఈరోజు జీకే వీధి నుంచి కుంకుమపూడి గ్రామం వరకు మాము జేఏసీ పర్యటనగా రావడం అనేది జరిగింది. వస్తూ ఉన్న మార్గంలో వారం అవుతా ఉంది తార్ రోడ్డు వేసి. ఈ తార్ రోడ్డు చూస్తే ఇప్పటికే ఇది సిప్సు పోసేసి రోలర్లతో తొక్కిచ్చి మొత్తంగా ఆదివాసులకి మభ్య పెట్టి రోడ్డు వేసామన్నట్టు కనిపిస్తూ ఉంది. దీన్ని ఒకసారి పరిశీలించే నిమిత్తం ఒకసారి పరిశీలిద్దాం, అది ఏ విధంగా ఉందో చూద్దాం. ఇదండి తారు రోడ్డు, కుంకుమపూడి తారు రోడ్డు అంటే ఇది. అంటే మనుషులు సహజంగా ఒక గునుపంతోనో కత్తితోనో ఒక రాడ్డుతో పొడిస్తే వస్తుంది, కానీ చీలతో లాగితే కూడా ఇట్లా తారు రోడ్డు అనేది కాంక్రీట్ మీదకి వస్తుంది అనేసి. అంటే మరి గిరిజన ప్రాంతంలో రోడ్డు ఇట్లాగే వేస్తారని చెప్పేసి మేము మరి స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ మేము దీన్ని పరిశీలించడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి మరి సంబంధిత అధికారులు ప్రభుత్వమే బాధ్యత వహించి పిఓ గారు కానీ సబ్ కలెక్టర్ గారు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ వెంటనే దీన్ని క్వాలిటీ కంట్రోల్ వాళ్ళని రప్పించి వెంటనే దీన్ని క్వాలిటీ చెక్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా మరి ఇటువంటి రోడ్లు ఈ గిరిజన ప్రాంతంలో వేస్తే మరి ఎన్నాళ్ళు తారు రోడ్లుగా మన్నిగా ఉంటాయో, మరి ప్రభుత్వమే దాని యొక్క అధికారులే సమాధానం చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి వెంటనే ఇది మరమ్మతులు కాదు, ఇది కొత్త రోడ్డు. మరి ఈ కొత్త రోడ్డు మళ్ళీ మరమ్మతులు చేయడం ఏంది? అందుకని యథావిధిగా ఏదైతే క్వాలిటీ ఉందో ఆ క్వాలిటీగా ఈ తారు రోడ్డు మొత్తం పూర్తి చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.